చాలా మంది ఉన్నారు. ఈరోజు తొలిసారిగా నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వంలో మంత్రిగా మరి అవకాశం రావడం, ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి ఇచ్చినటువంటి సందర్భంలో అపూర్వ స్వాగతాన్ని అసలు ఎప్పుడు కూడా చరిత్రలో చూడని విధంగా దాదాపు 5 గంటల నుంచి 3 గంటలు అవుతుంది. అడుగడుగునా కూడా నీరాజనం పడుతూ ఎప్పుడు కూడా మేము చూడలే. పెద్దలు కూడా చెప్తున్నారు ఎప్పుడు ఇలాంటిది అంత కనీసం ఎప్పుడు స్వాగతాన్ని పలకడం ప్రాణ సంచాలతో పూల మాలతో అడుగడుగునా నీరాజనం పడుతూ ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి ఇంటర్ని చూపిస్తూ చూపిస్తున్నటువంటి ఆప్యాయత చూస్తుంటే చాలా బాధ్యత పెరిగిందని చెప్పి భావిస్తున్నాను. దాదాపు 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. 50,000 ఓట్లతో మెజార్టీతో గెలిపించడం కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఈ అవకాశాన్ని ఇవ్వడం అనేది నిజంగా చాలా నియోజకవర్గానికి మ్యాక్సిమం చేయగలిగినంత చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అలాగే ఈరోజు శాఖలు కూడా కేటాయించడం జరిగింది. ప్రధానంగా మరి గతంలో కూడా నేను ఎక్సైజ్ చేస్తున్నాను ఎక్సైజ్ మినిస్టర్గా, అదేవిధంగా గనుల శాఖ కూడా ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఈ 2 విభాగాలు, ఎందుకంటే ఎక్సైజ్ ఇవాళ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అడుగడుగున మరి అక్రమ మద్యాన్ని పెట్టి
డూప్లికేట్ మద్యాలు పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుని ఇష్టారాజ్యంగా మరి షాపులు పెట్టేసి రేట్లు పెంచేసి మరి పనికిరాని బ్రాండ్లు పెట్టి చూస్తున్నారు. ఇవాళ అవన్నీ కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే స్వచ్ఛమైనటువంటి మరి ఏదైతే గతంలో అన్ని రాష్ట్రంలో దొరుకుతున్నటువంటి బ్రాండ్లు కూడా మరి ఈరోజు అందుబాటులో తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్కామ్లో బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ప్రధానమైనటువంటి బాధ్యత మరి చంద్రబాబు నాయుడు. అలాగే ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా గంజాయి, ఎక్కడ ఏ వీధిలో చూసినా గంజాయి. ఇవాళ తప్పకుండా ఈ గంజాయి మీద ఇమ్మీడియట్గా నేను ఉదయం కూడా అధికారులు వస్తే మధ్యాహ్నం నా సైకిల్ కేటాయించిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది. రేపు సాయంత్రం ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడటం జరుగుతుంది, ఒకసారి రివ్యూ పెట్టమన్నాను. గంజాయిని ఇమీడియట్గా ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి లేనటువంటి రాష్ట్రంగా చేయాలనే లక్ష్యం దానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు ఎవరినైనా లెక్క చేసే సమస్య లేదు. గంజాయి వల్ల జీవితాలు పాడైపోతున్నాయి, పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఖచ్చితంగా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా ఈ శాటిఫై రాష్ట్రంలో ప్రజలకి మరి అవసరం మేరకు తప్ప మరి పనికిరాని కార్యక్రమాలు చేయటం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయి నిర్ణయం చేశారు శాఖ కూడా. తప్పకుండా దాన్ని అంతా కూడా కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైతే ఇవాళ వనరుల శాఖ ఉంది, మైనింగ్ అనేది ఈ ముఖ్యమంత్రి ప్రధాన వనరులు ఎక్సైజ్ తర్వాత మైనింగ్ పెట్టినట్టు